కాంగ్రెస్ హయాంలో ఏం చేశారని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఆనాడు కరెంటు లేక రాష్ట్రం అంధకారమైనట్టు ఆయన అన్నారు. నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోయారు అన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు రాహుల్. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. మన తెలంగాణ మనకే ఉండే దాని ముంచిందే కాంగ్రెస్. 58 ఏళ్ళు బాధపడ్డం మనం, 58 సంవత్సరాలు గొడగొడ ఏడ్చినం, చాలా బాధలు పడ్డం, కరువు వచ్చినాయి, బతకపోయినాం, వలసలు పోయినాం, కరెంటు మోటార్లు పెట్టబోయి చచ్చిపోయినాం. 58 ఏళ్ళలో మనం పడ్డాం. తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, ప్రజల సంక్షేమం లేదు, 200 ముఖాన కొట్టికి ఇదే పెన్షన్ అన్నారు. అవన్నీ కూడా మనం చూసినాం. కేసీఆర్ నే కాంగ్రెస్ సే పూచా, కాంగ్రెస్ నే పిచ్లే 60 సాల్ మే క్యా కియా. కేసీఆర్ జీ, జిస్ స్కూల్ మే ఆప్ పడే, జిస్ కాలేజ్ మే ఆప్ పడే, వో కాంగ్రెస్ పార్టీ నే బనాయా థా. జిస్ హైదరాబాద్ సే ఆప్నే హజారో కరోడ్ చోరీ కియా, ఉస్కో ఐటీ కా దునియా కా క్యాపిటల్ కాంగ్రెస్ పార్టీ నే బనాయా థా. యే సడకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పుల్, యే కాంగ్రెస్ పార్టీ నే.